సాహో చాత్ శాతకర్ణి ఆ సినిమా చూసి వచ్చాక రక్తం ఉప్పొంగుతుంది అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బాలయ్య చాలా స్టడీగా చేసాడు చివరదాకా శాతకర్ణి అంటే శాతకర్ణి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అద్భుతంగా డైరెక్ట్ చేసాడు సెంటిమెంట్ బాగా పండింది అటు హేమమాలిని గారు గాని బాలయ్య గాని వాళ్ళ మధ్య సీన్స్ అన్నీ బాగున్నాయి ఈ చాలా రిచ్గా ఉంది సినిమా నిజంగా మన తెలుగు జాతి పౌరుషం బాలయ్య ఈ విధంగా నిలబెట్టాడు ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగు దేశం తెలుగు జాతి తెలుగు పౌరుషం అంటే ఏమిటో బాలయ్య ద్వారా చెప్పించారు అద్భుతంగా ఉంది అద్భుతమైన సినిమా ఎవరు మర్చిపోలేని సినిమా ఇది ఎక్స్ట్రాఆర్డినరీ ఈ మాట సరిపోదేమో గౌతమీపుత్ర శాతకర్ణికి ఇంకా పెద్ద మాట ఏదన్నా ఉంటే అది చెప్పుకోవాలి బాలకృష్ణ యాక్షన్ కానివ్వండి క్రిష్ 79 రోజుల్లో ఈ సినిమా తీశాడు అంటే నాబట్టి వాడికి ఒక్క వారు తీయడానికి 100 రోజులు పడుతుంది 79 రోజుల్లో టోటల్ సినిమా తీసి మనకు చూపించాడు అద్భుతం మహా అద్భుతం బాలకృష్ణ బ్రహ్మాండంగా చేశాడండి మ్యూజిక్ గానివండి ఫోటోగ్రఫీ గానివండి బాలకృష్ణ యాక్షన్ గానివండి శ్రీయ గానివండి క్రిష్ ఎక్స్ట్రాఆర్డినరీ బాయ్ ఆల్ ద బెస్ట్ బ్రహ్మాండంగా ఉంది సినిమా సూపర్ డూపర్ హిట్ ఇది నేను చెప్పే మాట కాదు యావత్ ప్రపంచం చెప్తోంది ఆల్ ద బెస్ట్ బాలయ్య మళ్ళీ ఇలాంటి సినిమాలు మాకు నువ్వు చేసి చూపించాలి థ్యాంక్ యూ క్రిష్ ఆల్ ద బెస్ట్ నాన్న నువ్వు అసలు మామూలు డైరెక్టర్ కాదు థ్యాంక్ యూ ఇప్పుడే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను అద్భుతంగా నటించినటువంటి మా బాలయ్య బాబు అద్భుత నటన ఒక చరిత్రాత్మకమైన చిత్రాన్ని ఆ తెలుగు పరిశ్రమలో ఇంత అత్యద్భుతంగా ప్రజెంట్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన చిత్రంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా మా బాలయ్య బాబు శాతకర్ణిగా అద్భుతమైన నటన యాక్టింగే కాకుండా ఆ గెటప్ ఇందులో ముఖ్యంగా బాగా నచ్చింది ఆనాడు శాతవాహన కాలంలో ఎలా ఉన్నారు వాళ్ళ గెటప్పులు ఏమిటి వాళ్ళు ఉపయోగించేటువంటి సామాన్లు ఏమిటి ఇట్లాంటివి అన్నీ కూడా ప్రతి ఇంచి కూడా ఎంతో చక్కగా శ్రద్ధగా భక్తిగా ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించిన విషయం ఎక్కడైనా చరిత్ర తప్పి పక్కకు వెళ్తే విమర్శకులు ఊరుకోరు నా లెక్క ప్రకారం ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు చేశారు ఇది నిజం కాదు అని ఎవ్వరూ మాట్లాడలేదు అంత చరిత్రని ఫాలో అవుతూ
అత్యద్భుతంగా నిర్మించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి శాతకర్ణిగా బాలయ్య బాబు అలాగే ఇందులో ముఖ్యంగా దర్శకత్వ ప్రతిభ ముఖ్యంగా సంగీతం ఫోటోగ్రఫీ మా అందరికీ నచ్చిన సీన్లు ఏమిటి అంటే యుద్ధం ఆ రోజున యుద్ధం ఎలా జరిగిందో మేము చూడలేదు చరిత్ర ఎప్పుడు చిన్నప్పుడు చదివాం కానీ ఈ రోజున తెర మీద ఇంత అద్భుతంగా తీసినటువంటి దర్శకులు క్రిష్ గారిని నిర్మాతలు సాహసం ఎన్నో కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ చిత్రం ఇటువంటిది తెలుగు చలనచిత్ర రంగంలో ఇటువంటి చరిత్ర కలిగిన మంచి సినిమా రావడం అది చూసే మహాభాగ్యం మాకు కలగడం ఆనందాన్ని ఇస్తూ బాలయ్య బాబుకి నిర్మాతకి దర్శకులు క్రిష్ గారికి నా మనపూర్వక అభినందనలు అద్భుతమైన సినిమా చూసామండి బాలయ్య బాబు పిక్చరు అసలు మాటలు లేవు నాకు అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు కానీ ఆ సెట్స్ కానీ ఆ సెంటిమెంటు మదర్ అండ్ మదర్ సెంటిమెంటు అసలు బిడ్డలకి రేపొద్దు అభివృద్ధిలోకి రావడానికి పిల్లలు అలాంటి తరాల తరాలకి తీసిన సినిమా ఇది చాలా అద్భుతంగా తీశారు బాలయ్య బాబు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు మామూలు కాదు ఆయన గురించి చెప్పడానికి మనం ఏమి నేను అంత గొప్పదాన్ని కాదు మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే నాన్నగారి మదర్ నాన్నగారి స్వీయ దర్శకత్వం మదర్ సినిమాలు సీతవి అదేనా బాబు సీత సీతాదేవి పాత్రనిచ్చిన మా పెద్దయ్య గారు కొడుకు సినిమా ఈవేళ నేను చూడటం నాకు ఎంత అదృష్టంగా భావిస్తానంటే చెప్పడానికి వీళ్ళేమ్మ అసలు నాకైతే అసలు ఎంత మంచి చిత్రం చూశాను దీని గురించి నేను చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు నిజంగా ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సెట్స్ కానీ డైరెక్షన్ సైడ్ ఇంకా చెప్పక్కర్లేదండి ప్రొడ్యూసర్స్ ఎంత బాగా తీశారు అసలు ఇంకొకసారి చూడాలి ఇంకొకసారి చూడాలనే ఆనందం కలుగుతుంది మా బాలయ్య బాబు పిక్చరు ఆయన 100 పిక్చర్ ఇది 100 ఆయన చల్లగా ఉండి ఎన్నో మంచి మంచి చిత్రాలు తీసి చెప్పలేను బాలయ్య బాబు ఆ రోజు సీతారామ కళ్యాణం అప్పుడు నేను సీతాదేవిగా అక్క అక్క సీతక్క అని పిలిచేవారు ఈ పిల్లలందరూ కూడా మా పెద్దయ్య గారు పిల్లలంతా కూడా అదే ప్రేమ ఈ రోజు వరకు ఉందంటే ఆ అబ్బాయిలో ఉన్న మంచితనం ఒకటే మీరు ఆలోచించండి అంతే ఇంకా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి అంత ప్రేమపాత్రుడు బాబుని బ్లెస్ చేశాను ఇలాగే పిక్చర్లు తీస్తూ ఈసారి సీతక్క మంచి వేషం ఇవ్వాలని చెప్పేసుకోవాలనుకున్నాను అవును అవును నేను అడిగేస్తున్నాను అందరి ముందు అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళు లేకపోతే సినిమాకి ఆ పంచపక్ష పరమాన్నం ఉంటారమ్మా మా బాలయ్య బాబు పిక్చర్లో ఉండాలి కదా పంచగట్టలో ప్రపంచాన్ని మునగాడు గండవల్లి గడపైన దాటిన వాడు పంచపక్ష పరమాన్నం బండమును వడ్డించిన ఏది అమ్మా బాబోయ్ మీ డైలాగ్ ఎవరు మాట్లాడలేదు గోంగూర పచ్చడికి ఎదురు చూచువాడు అభినందించినందుకు అయ్యో నాన్న బ్రహ్మాండం నాన్న మళ్ళీ మేము 100 ఫంక్షన్కి రావాలి మీరు మమ్మల్ని పిలిచి ఈ సినిమా చూశాక ఈ సినిమా గురించి ఈ సంబంధం మన సంబంధం బాలయ్య బాబు నేను ప్రాణమిత్రం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అయితే ఇక్కడ నిజాం కాలేజీలో ఎదురుగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఇద్దరు మాకు మా ఇద్దరికి మధ్య సంబంధం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీగా వారి కింద చేసినప్పుడు ఈ శాతవాహన అసలు వంశం అనేది కోటిలింగాల పెద్ద బంకురు కోటి అలాగా ఒక 14 ఫోర్ట్లు కనుక్కొని శాతవాహనుడు అనేవాడు తెలుగు గడ్డ మీద పుట్టి ప్రపంచాన్ని శాసించిన వాడని చెప్పిన వారు కృష్ణశాస్త్రి గారు అది మా నాన్నగారు అది వారి కొడుగ్గా పుట్టడం అలాగే నందమూరి తారక రామారావు గారి కొడుగ్గా పుట్టడం బాలయ్య బాబు మేదరం కలిసి చదువుకోవటం ఇవాళ ఈ ప్రపంచంలో ఒక ఆంధ్రదేశాన్ని ప్రపంచీకరణ చేసి ప్రపంచానికి గర్వపడేలా చేసిన ఒక మహోన్నతమైన ఒక మహోత్కృష్టమైన ఈ సినిమా తీసినందుకు క్రిష్ గారికి దీంట్లో బాలకృష్ణ ఇంతింతై వడుడింతయ్యాయి మరియు తానంతై నభోవీధిపై నంతై చంద్రుని కంతై ధ్రువుని కంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతూ బ్రహ్మాండాంత సంవర్తియ్యాయి అని చెప్పన్నట్టుగా ఇవాళ విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణ పాండవంలో ద లాస్ట్ సీన్ ఆఫ్ ఎన్టీఆర్ ఎట్లాగో ఇవాళ బాలకృష్ణ ఆయన
మహో విశ్వరూపం చూపించారు. ఐ థింక్ నభూతో నభవిష్యతి ఇలాంటి సినిమా మళ్ళీ రాదు రాబోదు. దీనికి మళ్ళీ చరిత్ర సృష్టించాలంటే మళ్ళీ బాలకృష్ణే మళ్ళీ వేయాలి. ఐ థింక్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది హిస్టారికల్ సక్సెస్, స్టూపెండస్ సక్సెస్, మావలస్ సక్సెస్ ఇన్ ది హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్ వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ మై ఫాదర్. నువ్వు అంటే నువ్వు పర్లేదు, 56 ఏళ్ళు తప్పు చెప్పావు, తక్కువ చెప్పారు బాధపడుతున్నా, ఎక్కువ చెప్పావు. ఆఫ్టర్ లెజెండ్ ఐ ఎంజాయిడ్ దిస్ మూవీ. I successfully congratulate him for the future movies also. Thank you. జీవితం చాలా మందికి వరం. కొంతమందికి శాపం, కానీ నాకు ఓ యుద్ధం, ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.